అంటే ఈరోజు మరి రామకృష్ణానంద గారిని ఒకటి అడుగుతున్నాను, రామతత్వానికి కృష్ణతత్వానికి నాకు తేడా తెలియట్లే. రామతత్వాన్ని ఏక పత్ని వ్రతుడు అంటున్నాం, భార్య ఒకలే ఉండాలి. మరి కృష్ణ భగవానుడికి అంతమంది ఉన్నాడు ఎందుకు దేవుడు చేసాం అన్నది మనం ప్రయత్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన్ని భగవంతుడి కింద చూస్తున్నాం, రాముడి వారిని కూడా భగవంతుడి కింద చూస్తున్నాం. రామకృష్ణానంద గారు చెప్పాలి. ఎమ్మెల్యే గారి అభ్యర్థన మేరకు, అధ్యక్షుల వారి అనుమతి మేరకు దాని గురించి కొన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. ముందుగా థ్యాంక్ యూ సార్. మీకు ఒక కవిగారు అన్నట్లు ప్రశ్న ఏం చేస్తుంది అనుకో, ఒక ప్రపంచాన్ని కుదిపేస్తుంది. గొప్ప ప్రశ్న వేశారు. రామచంద్ర ప్రభు అని సౌశీల్య అవతారుడు అంటారు. ఆయనలన్నీ చూస్తే అన్నీ సౌశీల్యమైన గుణాలే కనిపిస్తుంటాయి. ఏకపత్ని వ్రతుడు ఆయన. రామచంద్ర ప్రభు అరణ్యవాసం చేసేటప్పుడు అనేక మంది మునులు చూశారు. పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళమన్నారు రాముణ్ణి చూసి. శ్లోకం అంటే మరల మరల కీర్తించేదాన్ని శ్లోకం అంటారు. శ్లోకం అంటే సంస్కృతంలో ఉన్నటువంటి సాహిత్యం అని కాదు. శ్లోకము అంటే మరల మరల కీర్తించేదని అర్థం, మరల మరల స్తుతింపబడేదని అర్థం. అందుకు రాముణ్ణి చూడగానే మునులందరికీ అనిపించింది ఏమిటంటే, ఎంత అందగాడంటే నీలిమేఘఛాయ బోలుదేహమువాడు, ధవలాబ్జపత్ర నేత్రములవాడు, కంభుసన్నిభమైన కంఠంబు గలవాడు, అంత అందం కలిగినటువంటి రాముణ్ణి చూసి అరణ్యవాసం చేస్తుంటే వనాలనుకున్నాయంటండి. ఇన్ని సింహాలను చూశాం కానీ ఇలాంటి నారసింహాన్ని ఎప్పుడు చూడలేదే అనుకున్నాయట వనాలు. అప్పుడు మునులు చూశారట, ఇంత అందాల రాముణ్ణి చూస్తున్నాం కదా, ఒక్కసారి కౌగులించుకుంటే బాగున్ను అనుకున్నారట వాళ్ళు. కానీ రాముడు చక్రవర్తి కుమారుడు, ఇంకొకటి ఏమిటి, పురుషుడు కనుక అది జరగదు కనుక అలాంటి పరమాత్మను ఒక్కసారి ఆలింగనం చేసుకుందామన్న భావన కలిగితే వాళ్ళ భావన మరుజన్మలో వాళ్ళు గోపికలై జన్మించడం జరిగింది మునులు. ఇక ఒక్కొక్క కార్యానికి ఒక్కొక్కరు. కృష్ణ పరమాత్మకు అంతమంది ఎందుకు భార్యలు అన్నారంటే, కృష్ణుడికి రాముడిది సౌశీల్య అవతారం. అంటే ఏమిటి, రాముడిని దర్శించాలంటే ఆయన చక్రవర్తి. చక్రవర్తిని దర్శించాలంటే ఇప్పుడు దానికి ఎమ్మెల్యే గారి దగ్గర నేను వెళ్ళాలంటే గొర్రెల వెంకయ్యనాయుడు గారినో లేకపోతే మా జగన్ గారినో పట్టుకోవాలి, లేకపోతే మా రమేష్ బాబు గారిని పట్టుకోవాలి మిమ్మల్ని దర్శించాలంటే. నాలాంటి వాడికే కష్టం. అలాంటిది సరయూ నదీ తీరణ సస్యశ్యామలం అనేటువంటి కోసల రాజ్యంలో అక్కడ అయోధ్య నగరాన్ని రాజధానిగా చేస్తున్న రామచంద్ర ప్రభువును దర్శించాలంటే సామాన్య ప్రజానేకం రాముణ్ణి అనుకోవడం తప్ప అందరూ చూడలేదు. రామో నామో జనైశ్రుత, రాముడు గొప్పవాడు గొప్పవాడని ప్రజలు అనుకుంటున్నారు. ఒకరి నుంచి ఒకరు రామనామాన్ని వింటున్నారు కానీ రాముణ్ణి చూడలేదు. ఆయన సౌశీల్య అవతారము. ఇక కృష్ణ పరమాత్మకు వచ్చేసరికి సౌలభ్య అవతారం అంటే సులువుగా దొరుకుతాడు. కేశరావు గారు లాంటి వాళ్ళని అలాంటి వాళ్ళు కృష్ణ పరమాత్మను చూడాలనుకుంటే వెళితే ఒక పండితుని వెళుతున్నాడు కృష్ణుడిని చూడాలని. అక్కడ ఒక పశువుల కాపురు ఉంటాడు, గోవుల కాపురు ఉంటాడు. బాబు కృష్ణుడు ఎక్కడుంటాడు చూడాలంటే, ఆలమందనావలనే మేపినవాడు బాలుడే గోపాల బాలుడే మా పాలి దేవుడు. ఆలమంద మాలాగే మేపుతుంటాడు ఆయన, బాలుడు గోపాలుడు మా పాలిట దేవుడు. ఎక్కడున్నారని అడుగుతాడంట, ఏ పొలంలోకి వెళ్ళి ఆయన కనిపిస్తాడు పురుషోత్తముడు అన్నారు వాళ్ళు. కృష్ణుడు సౌలభ్య అవతారం. ఆయనకి అంతమంది భార్యలు ఎందుకంటే ఆయన కార్యక్రమము నిర్వర్తన కోసం. అంటే సత్యభామలో నన్ను మించిన అందగత్తి లేదు. కృష్ణుడు నా సొంతం అనుకుంటే ఆ సొంతం అనుకున్నటువంటి భావన అంతరంగంలో అహంకారంగా ఉంటే నీకంటే గొప్పది నిర్మల మనోమందారాన్ని కలువ కన్నుల కృష్ణయ్య పాదాలకు సమర్పితం చేసింది రుక్మిణి గొప్పది కనుక ఈమె అహంకారాన్ని తగ్గించడం కోసం ఆమె భారీగా ఉన్నదేమో. ఒకటి, ఒక్కొక్క పాత్ర సత్యభామ లేకపోతే నరకాసురుడు అన్నటువంటి రాక్షసుడు సంహరింపబడడు. అయితే నరకాసురుడు ఏం చేశాడు, 16,000 మంది స్త్రీలను, కన్యకలను అంటే వివాహం కానిటువంటి అమ్మాయిలను బంధించాడు, చెరలో బంధించాడు. 16,000 మందిని విడిపించినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే కృష్ణ పరమాత్మ. చాలా సంవత్సరాల కాలము నరకాసురుడి యొక్క కారాగార గృహంలో బంధింపబడ్డాడు కనుక, ఆయన చెరలో ఉన్నారు కనుక, చిత్రహింసలు పెట్టాడు కనుక, విడిపించిన తర్వాత కృష్ణ పరమాత్మ నరకాసురుడిని సంహారం చేసి విడిపించిన తరువాత ఇళ్ళకి ఎలా వెళతాము కృష్ణ అని అడిగారు. ఎందుకంటే ఇన్నాళ్ళు ఎక్కడున్నాము, మీరు సౌశీల్యవతులుగా ఉన్నారో లేదని సమాజం మమ్మల్ని నిందిస్తుంది, మాకు ఆధారం ఎవరు, మాకు పోషణ ఎవరని అడిగితే నేనున్నానంటారు. అందుకే గతిర్భర్త ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్ అంటుంది భగవద్గీత. అంటే ఈ సమస్త జీవకోటికి, అఖిలాండాలకు, బ్రహ్మాండాలకు, అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాల భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనలోక తపోలోక సత్యాది ఇత్యాది సమస్తమంటే అఖిలాండాలకు బ్రహ్మాండాలకు అధినాయకుడు నేను, కర్తను నేను, భర్తను నేను, హర్తను నేను అంటాడు. గతిర్భర్త అంటాడు, భర్త అంటే భరించి పోషించిన వాడు అని అర్థం.
అంచేత 16,000 మంది గోపికలు కృష్ణుడు అన్నాడు, నేనున్నాను మీకు భర్తగా అన్నాడు. అందుకు 16,000 గోపికల మందితో ఆయన శృంగార క్రీడలు జరపలేదు. 16,000 మంది గోపికలకు భర్తగా ఉండి, అంటే గోపికలు అంటే గోపాలను విశ్వసించిన వాళ్ళని అర్థం, వాళ్ళకి భర్తగా ఉండి అండగా ఉండి వాళ్ళ పోషణ చూసుకున్నాడు కనుక 16,000 మందికి ఆయన భర్త అయ్యడానికి 16,800 మంది భార్యలు కృష్ణుడు కంటారు. అంటే భరించిన వాడు భర్త కనుక ఆ 8 మందిని భరించాడు. చక్రవర్తికి పూర్వం ఒక న్యాయం ఉండేది, ఎంతమందినైనా వివాహం చేసుకోవచ్చు. అప్పటి చట్టం ప్రకారం చక్రవర్తి ఎంతమందినైనా వివాహం చేసుకోవచ్చు. కనుక దశరథ మహారాజుకే, అంటే ధర్మమూర్తి అయినటువంటి రామచంద్ర ప్రభు తండ్రికే 1 భార్యలున్నారు. కృష్ణుడికి 8 మంది భార్యలు ఉన్నారంటే కామం చేత చేసుకోలేదు, ధర్మం కోసం చేసుకున్నాడు ఆయన. 16,000 మందికి ఆయన కామక్రీడ కోసం 16,000 మందికి భర్త కాలేదు, ధర్మంగా తాను పోషకుడు కనుక, జగత్కర్త కనుక, జగద్భర్త కనుక, జగదాకారుడు కనుక, జగత్తును నడిపించిన వాడు కనుక, జగన్నాథుడు కనుక, సమస్త జీవకోటికి భర్త కనుక వాళ్ళకి కూడా భర్త అయ్యాడు. వాళ్ళు రాధంలాగా కృష్ణుడిని ఆరాధించారు. అందుచేతన కృష్ణ పరమాత్మకి ఆయన శృంగార పురుషుడు కాదు, బతుకులను బంగారం చేసే పురుషోత్తముడు ఆయన. కృష్ణుడు శృంగార పురుషుడు అని కాదు, బ్రతుకుల్ని బంగారం చేసే పురుషుడు. శృంగారం అంటే అందం. ఇప్పుడు మనం వేదిక మీద ఉన్నాం, మంచి డ్రెస్సులు వేసుకుని వచ్చాం, ఇది శృంగారమే. అందంగా అలంకరింపబడడం కూడా, అందమైన వస్త్రాలు వేసుకోవడం, శుభ్రంగా ఉండడం, ముఖాన్ని శుభ్రంగా ఉంచుకోవడం, ఆ అలంకార భూషితిగా ఉండడం శృంగారమే. కానీ కామం కాదు శృంగారం. అందుకు కృష్ణ పరమాత్మ బ్రతుకుల్ని బంగారం చేసే శృంగార పురుషుడు. అతనికి మామూలు మానవులు అనుకున్నటువంటి, లేకపోతే నాలాంటి వాళ్ళు లేకపోతే మనలాంటి వాళ్ళు అనుకున్నటువంటి కామక్రీడ సల్పడం కాదు, ధర్మక్రీడ సల్పినటువంటి వాడు కృష్ణుడు. నివృత్తి అయ్యింది అనుకుంటున్నాను, ఇంకా కాలేదు. ఎందుకంటే ప్రజల్ని ఒప్పించడం మీకు తేలిక, ఎలక్షన్ ముందు సంక్షేమ పథకం పెట్టి. కానీ సంక్షేమాన్నిచ్చే పరమాత్మ తత్వాన్ని ఒప్పించడం చాలా కష్టం. అందులో నాయకుడు అడిగితే చాలా సంతోషం, ఎందుకంటే తిమ్మరుసు ధీయుక్తి కృష్ణ రాజల కీర్తి మా చెవులు రింగుమని మారు మ్రోగేదాకా నీ ఆటలే ఆడుదాం నీ పాటలే పాడుదాం అన్నట్లు. నాయకుడు చుట్టూ సమర్థవంతమైన వాళ్ళు, సాహితీవేత్తలు, విద్వత్తు కలిగిన వాళ్ళు ఉండగలిగితే సమాజం బాగుంటుంది. అందుకే దశరథ మహారాజుకి 8 మంది మంత్రులు ఉన్నారు. మంత్రులు చాలా గొప్పవాళ్ళు, ఆయన క్షేమాన్ని, ప్రజల క్షేమాన్ని కోరుకున్న వాళ్ళు. నాయకుడికే సాహిత్య దృష్టి లాంటి ఆధ్యాత్మిక తృష్ణ కలగటం అనేది మన భాగ్యం, మరొకసారి కర్తవ్యం. ఇంకా ఏమిటంటే, దూర్వాస మహాముని ఒక నదీ తీరాన తపస్సు చేసుకుంటూ ఉంటే ఆయనకి ఆతిథ్యం ఇవ్వడం కోసం కృష్ణ పరమాత్మ రుక్మిణి సత్యభామ ఇత్యాదుల్ని పంపించడం జరిగింది. పట్టమహిషుల్ని ఫలహారాలు ఇచ్చి చక్కని ఫలాలు పెట్టి స్వామికి సమర్పించండి. నది నిండుగా ప్రవహిస్తుంది, వాన కుంభవృష్టిగా కురవడం వలన పరవళ్ళు తొక్కుతుంది, నది అడ్డంగా ఉంది. అప్పుడు పరిస్థితి ఏమిటని అడిగితే సత్యభామతో కృష్ణుడు చెప్పాడు, ఏమీ లేదు, అస్కలిత బ్రహ్మచారి అయినటువంటి కృష్ణుడు పంపించాడంటే చాలు, నది త్రావిస్తుంది అన్నారు. అంటే అస్కలిత బ్రహ్మచారి అంటే ఇంద్రియస్కలనం కానివాడు, అంటే నిరంతరం బ్రహ్మచర్యాన్ని పాటించిన వాడు, బ్రహ్మమైనటువంటి వాడని అర్థం. సత్యభామ అనుకుంది, అదేమిటి మా చేత మాతో సరస సల్లాపాలు ఆడావు కదా లీలాత్మకంగా, నువ్వు అస్కలిత బ్రహ్మచారి ఏంటి అనుకుంది సత్యభామ. కానీ వెళ్ళాడు, కృష్ణుడు చెప్పారు కనుక, వెళ్ళగానే నది దగ్గరికి వెళ్ళగానే పొంగుతుంది, గట్లు తెగినట్లు నది ప్రవహిస్తుంది. అక్కడికి వెళ్ళగానే నదితో చెప్పింది సత్యభామ, అమ్మా అస్కలిత బ్రహ్మచారి కృష్ణుడు పంపించారు దూర్వాస మహామునికి ఫలహారం తీసుకువెళ్ళాలి కనుక, అతిథి సత్కారం చేయాలి కనుక అనగానే నది ప్రవాహం ఆగిందట, త్రావిచ్చిందట, వెళ్ళటం జరిగింది. అక్కడ దూర్వాస మహామునికి నమస్కారం చేశారు, తీసుకెళ్ళినటువంటి పదార్థాలు ఫలహాలు స్వీకరించడం జరిగింది. మళ్ళా నది ప్రవహిస్తుంది, స్వామి ఇటు నుంచి వెళ్ళడం ఎలాగని అడిగితే ఆయన చెప్పడం జరిగింది, నిత్య ఉపవాసి అయిన దూర్వాస మహాముని పంపించాడు త్రావిమ్మంటిస్తుందంటే. వాళ్ళు వచ్చారు నది దగ్గరికి, రాగానే నిత్య ఉపవాసి దూర్వాస మహాముని అమ్మా వారి దగ్గరికి రావటం జరిగింది, వాళ్ళు చెప్పారంటే నది త్రావిచ్చింది, వచ్చేశారట. సందేహం కలిగింది వీళ్ళకి, మా ఎదురుగానే తీసుకెళ్ళిన పల్లెరంతో పలహారాలు తినేశాడు, ఫలాలు తినేశాడు, నిత్యం ఉపవాసం ఆయన ఎలాగ అవుతాడు, ఆయన అస్కలిత బ్రహ్మచారి ఎలాగ అవుతాడంటే బ్రహ్మవేత్తలు సకల వ్యాపారములు సలిపి అంటారు అది పని, అహంకారం లేకుండా కర్తృత్వరహితంగా జరిగినటువంటి కర్మలన్నీ యజ్ఞములే కనుక, కృష్ణుడి యొక్క లీల కనుక, కృష్ణుడి యొక్క అది ఒక గొప్ప విశేషం. ఒకరు అడిగారు, 7 ఏళ్ల బాలుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తడం ఏంటండి చిటికెన వేలి మీద అన్నారు. చిన్నదండి, ఛానల్ ఉంటుంది, చిన్న రీమోట్ మనము టీవీ దగ్గర ఇలాగ ఆన్ చేస్తే చాలు, ఎక్కడో హైదరాబాద్ నుంచి ఛానల్స్ వస్తే ప్రతి ఛానల్ బటన్ ప్రెస్ చేస్తే మారిపోతుంది గొప్ప లీల, ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ వలన. ఆ డివైన్ పవర్ చేతనం ఆయన కర్తే, ఆయన సమస్త సృష్టికి భర్తే. ఆయన కామక్రీడ జరపలేదు, ఆయన మన జీవితాలని ఆనందమయము, బ్రతుకుని బంగారమయం చేసినటువంటి బంగారు తండ్రి కన్నయ్య యొక్క కథలో ఒక విషయాన్ని అడిగినందుకు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఒక వ్యక్తిని చంపితే జైల్లో వేస్తారు, కానీ బార్డర్లో 100 మందిని చంపితే జైల్లో వేయరు. ఆయనకి పతాకాలు ఇస్తారు, వీర చక్ర అనేటువంటి పతాకాలు ఇస్తారు. అందుచేత ధర్మాలు ఉంటాయి. అప్పటికది కృష్ణుడి ధర్మం కనుక
అది శృంగార క్రీడ కదుక కాదు కనుక అది ఆ కాలధర్మం ప్రకారం అన్ని ఎరిగినవాడు, సమస్తం ఎరిగినవాడు, అఖిల జగంబుడు అరచేత నాడించి గీటుకందని బొమ్మలాటగాడు, 16,000 గోపిక స్త్రీలతో కూడి పాపంపు ఎరుగని బ్రహ్మచారి, కరమున వీర చక్రమును కలిగి ఉండి చక్రమంటని విజ్ఞాన చక్రవర్తి కనుక సరస సంగీత శృంగార చక్రవర్తి కృష్ణుడు. అలాంటి కృష్ణుడిని స్మరించుకునే భాగ్యము ధర్మబాటలో కలిగింది. చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదాలు సార్. నాకైతే డౌట్ క్లారిఫై అయింది. చాలా సంతోషం అండి. కృష్ణ తత్వం కోసం మీరు చెప్పింది చాలా సంతోషం. Thank you.